సార్ మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ప్రతిపక్షాలు బాగా బురద జల్లే ప్రయత్నం అయితే చేశాయి అధికార పార్టీ పైన ఎలక్షన్స్ ఇంకా 1 వీక్ ముందర పెట్టుకుని. అది నిజంగా వాళ్ళకి బూమరాంగ్ అయిందా? నిజంగా ఒకవేళ ప్రజలు నమ్మారంటారా? ఇది ఒక ఆలస ఒక ఈనాడు కథలో కథనాలు రాసుకోవటం, టీవీలో ప్రసారాలు చేయడం, రాధాకృష్ణ ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో రాసుకోవడం తప్ప ఒక్కటి మాత్రం నాకు పరిపూర్ణంగా చెప్తున్నా నేను. అంటే రెవెన్యూ ఆర్టీఐ కమిషనర్ గారు రెవెన్యూ కూడా చూశాను కాబట్టి వీళ్ళేదో పెద్ద మేధావులు అని చెప్పి అనుకుని పెద్ద ఖరీదైనటువంటి రేమండ్ దుస్తులు అది ధరించి ఒక జర్నలిస్ట్లు అవనో జర్నలిస్ట్లు అవనో లేకపోతే రాజకీయ నాయకులు అంతా చేస్తే ఈ బాపతగాళ్ళు ఒక పల్లె ప్రాంతంలో ఒక ముతక పంచ ఒక ముతక చొక్క మన భుజం మీద ఒక కండువా వేసుకున్న రైతు ఎవరైతే ఉన్నాడో ఆ రైతుకి ఆ భూముల గురించి ఆ పట్టాల గురించి వాటి విలువల గురించి ఆ చట్టాల గురించి వాళ్ళకి తెలిసినంతగా వీళ్ళకి తెలియదు. వాళ్ళు టిప్స్ మీద చెప్తారు. ఒక రైతు అన్నాడు ఏ ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ అండి, ఎవడు నా భూమి ఎవడు తీసుకుపోతాడు, ఎట ఎట పాసిబుల్ అది అన్నాడు. అది చాలదా? ఇవన్నీ ఏంటంటే చేతగా అనేటువంటి దీంట్లో చేసి ఆ చట్టం తీసుకొచ్చింది కేంద్రం, అయితే ఎందుకు అదే సైలెంట్ కదా, గా ఉండిపోయింది ఆ టైంలో? అసలు దట్ ఈస్ అసలు అయితే అది రెడిక్యులస్ చెప్పాలండి, రెడిక్యులస్. అది రైతులు వాళ్ళు చాలా తెలివిగలరు. సార్ ఓవరాల్ గా చెప్పాలంటే ఇటు శ్రీకాకుళం నుంచి చూసుకుంటే ఇటు రాయలసీమ వరకు ఇటు ఉత్తరాంధ్రలో ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? 34 స్థానాల్లో అవుట్ ఆఫ్ 34 లో అధికారంలోకి వచ్చి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది ఖాయం ఉంది. అయితే ఈ అంచనాలకు సంబంధించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అంచనాలు అయితే అసలు అనూహ్యమైనటువంటిది, ఎక్కడ మనకి అని చెప్పి అంచనాలు లేవు. ఇక మిగతా వాళ్ళందరూ చేస్తున్నటువంటి అంచనాలు కూడా ఇంత ఫిగర్ అని నేనైతే చెప్పను, కానీ రాయలసీమలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు అనేటువంటివి వస్తాయి. దానికి కూటమి లెక్కలు వేసుకుంటున్నట్టుగా అక్కడ ఊపేస్తాం ఇక్కడ ఊపేస్తాం అని అన్నా కూడా విజయనగరంలో మెజారిటీ సీట్లు వైసీపీకి వస్తాయి. పోని కూటమి చెప్పినట్టుగా నెక్ టు నెక్ శ్రీకాకుళంలో వచ్చిన హాఫ్ హాఫ్ అక్కడ, అట్లాగే ఇటు జిల్లాలన్నీ కొద్ది 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 కొద్దిగా పోని మీరు వాళ్ళు 60% వేసుకున్న 40% సీట్లు అయితే కనీసంగా వస్తాయి కదా. అవన్నీ కలుపుకుంటే అధికారంలోకి రావటం ఎంత ఈజీ అండి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రాదు? ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టాక కూడా ఇంతలా గ్రాఫ్ తగ్గడం ఏంటి అనేది అనేక మంది మీ బోటు వాళ్ళు ప్రశ్న. నేను ఇందాకే చెప్పే కదా, వాంటెడ్స్ ఆర్ మెనీ, డిమాండ్స్ ఆర్ మెనీ, బట్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ కాబట్టి ఈ ఫ్లక్చుయేషన్స్ అనేటువంటివి ప్రభుత్వాలకి ఒకసారి ఇదవుతుంది, ఒకసారి మళ్ళీ సర్దుకుంటారు, అర్థం చేసుకుంటారు, కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదండి. 2024 ఫలితాల తర్వాత షర్మిల్ పరిస్థితి ఏంటంటారు మీ అంచనా ప్రకారం? అసలు నేను వాటి గురించి పెద్ద మాట్లాడను, అనవసరం. అసలు ఓకే ఫెయిల్యూర్ పాలిటీషియన్ పెద్ద మనం దాని గురించి మాట్లాడుకునేది అంటే ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు కదా, ఏపీసీసీ. పిసిసికే లేదు అక్కడ దిక్కు. ఇంకా మరోవైపు తెలంగాణలో కూడా ఆవిడ పార్టీని నెట్టి ఆంధ్రప్రదేశ్ చేసినట్టు లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, తమిళనాడులో సార్. జాతీయ పార్టీల పరిస్థితితో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు కూడా అంతే.